2023 ఐపీఎల్లో రెండవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మొహాలీలో మొదలైంది. టాస్ గెలిచిన కోల్కతా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్కు వచ్చింది. మొదటి ఓవర్ నుంచే హిట్టింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే అలా సూపర్ హిట్టింగ్ చేస్తూ ప్రప్ సిమ్రాన్ సింగ్ రెండో ఓవర్లో టిమ్ సోదీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు 23 రన్స్. ఇక ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ టీంకు చుక్కలు కనిపించాయనే చెప్పాలి. ఎందుకంటే భానుక రాజపక్ష, శిఖర్ ధవన్ ఇద్దరూ ఎక్కడా వికెట్ ఇవ్వలేదు. ఒకవైపు భానుక రాజపక్ష ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నరైన్ని కూడా వదలలేదు. పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ 56 రన్స్ చేసింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఈ క్రమంలో భానుక రాజపక్ష 33 బాల్స్లో 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ 100 పరుగులు చేసింది. కేవలం ఒక్క వికెట్ కోల్పోయింది. కానీ 11వ ఓవర్లో అదృష్టం వరించిందనే చెప్పాలి కేకేఆర్ టీంకి. ఉమేష్ యాదవ్ భానుక రాజపక్షను అవుట్ చేశాడు. శిఖర్ ధవన్ ఈరోజు మ్యాచ్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. మోస్ట్ 50+ పార్ట్నర్షిప్స్లో ఇన్వాల్వ్ అయిన బ్యాట్స్మెన్స్ లిస్ట్లో విరాట్ కోహ్లీతో సమంగా నిలిచాడు 94, కేవలం ఐపీఎల్లో మాత్రమే. ఇక ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ టిమ్ సోదీ బౌలింగ్లో 14 ఓవర్లు అవుట్ అయ్యాడు. కొంచెం దూకుడుగాడే ప్రయత్నం చేశాడు, 21 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత వెంటనే శిఖర్ ధవన్ 15వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 40 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి కొంచెం రన్ రేట్ తగ్గినట్టు కనిపించింది పంజాబ్ కింగ్స్ది. ఎందుకంటే 200 పరుగులు ఈజీగా దాటేస్తుందనుకున్నారు. కానీ స్కోర్ వస్తున్న వికెట్స్ పడ్డం మొదలైంది. ఐపీఎల్ హిస్టరీలోనే అతి ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన శామ్ కరణ్ తన బ్యాట్కి పని చెప్పాడు. అయితే 18వ ఓవర్లో సునీల్ నరేన్ సికందర్ రాజాను అవుట్ చేశాడు 16 రన్స్. ఇక ఆ తర్వాత శామ్ కరణ్ ఇన్నింగ్స్ని ఫినిష్ చేశాడు 17 బాల్స్లో 26 రన్స్. సో దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్స్ పూర్తయ్యేలోపు 191 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది. కేకేఆర్ బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్కు వచ్చారు. రహమనుల్లా గుర్బాజ్ కొంచెం టచ్లో కనిపించాడు. అయితే మన్దీప్ సింగ్ 2వ ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్, కేవలం 2 రన్స్. అదే ఓవర్లో లాస్ట్ బాల్కు అనుకూల్ రాయ్ అవుట్, 4 రన్స్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్కు వచ్చాడు. టచ్లో కనిపిస్తున్న గుర్బాజ్ కూడా నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో బౌల్డ్. దీంతో పవర్ ప్లేలోనే 3 వికెట్స్ కోల్పోయింది కోల్కతా నైట్ రైడర్స్. ఇప్పుడే జడ్జ్ చేయడం కొంచెం తప్పు అనిపించిన కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూస్తూ ఉంటే శ్రేయస్ అయ్యర్ లేకపోవడం పెద్ద దెబ్బ అయితే మన్దీప్ సింగ్, అనుకూల్ రాయ్ ఇలాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో రావడం దెబ్బ పడేలా ఉంది కేకేఆర్కు ఈ టోర్నమెంట్లో. మేబీ ఆక్షన్లో ఇంకొంచెం మంచి ప్లేయర్స్ని బ్యాకప్గా ఉంచుకోవాల్సిందేమో అనిపిస్తోంది. ఇక 10వ ఓవర్లో నితీష్ రాణా సికిందర్ రాజా బౌలింగ్లో అవుట్, 24 రన్స్. 11వ ఓవర్లో రింకు సింగ్ రాహుల్ చాహర్ బౌలింగ్లో అవుట్. 100 పరుగులు కూడా కంప్లీట్ కాకముందే 5 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. పూర్తి కష్టాల్లో పడిపోయింది. ఇక ఆ తర్వాత ఆండ్రీ రసెల్ బ్యాటింగ్కు వచ్చాడు, మెరుపులు మెరిపించాడు. అతనికి తోడు వెంకటేష్ అయ్యర్ పర్వాలేదనిపించాడు. కానీ రసెల్ 15వ ఓవర్లో శామ్ కరణ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు, 35 రన్స్. ఇక 16వ ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్ అవుట్, 34 రన్స్. ఆ తర్వాత వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చే సమయానికి డిఎల్ఎస్ ప్రకారం 7 రన్స్ తక్కువ చేసింది కేకేఆర్. దీంతో వర్షం తగ్గలేదు అని చెప్పి డిఎల్ఎస్ మెథడ్ ద్వారా పంజాబ్ కింగ్స్ కు విన్ ఇచ్చేశారు. 7 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఆండ్రీ రసెల్ ఇంకొక 2 బాళ్లు ఉన్నా సరే కేకేఆర్దే విజయం. అంతేకాకుండా 24 బంతుల్లో 46 పరుగులు చేయాలి. క్రీజ్ లో షార్దుల్ ఠాకూర్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఈజీగా గెలిచే మ్యాచ్ ను వర్షం కారణంగా పోగొట్టుకుంది కోల్కతా నైట్ రైడర్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.